ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అడవులు వినియోగం సంరక్షణ 8వ తరగతి పార్ట్ 1 బిట్స్ సాంఘిక శాస్త్రం. జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు? 1985, 1986, 1987, 1988. కరెక్ట్ ఆన్సర్ 1988. అటవీ హక్కుల చట్టాన్ని భారత పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది? 2005, 2006, 2007, 2008. కరెక్ట్ ఆన్సర్ 2006. ఏ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో అటవీ శాఖను ఏర్పాటు చేసింది? 1864, 1878, 1 మరియు 2. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ 1 అండ్ 2. ఏబి రెండు ఆప్షన్స్ కరెక్ట్. ఔషధ మూలికల సంరక్షణ కొరకు కోరింగా కేంద్రంను ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కరీంనగర్, ఖమ్మం. కరెక్ట్ ఆన్సర్ తూర్పు గోదావరి. సతత హరిత అరణ్యాల్లో ఏ చెట్లు పెరుగుతాయి? కదంబం, వెదురు, నేరేడు, ఇవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఇవన్నీ. టేకు చెట్లు ఏ అడవుల్లో పెరుగుతాయి? ఆకురాల్చే అడవులు, సతత హరిత అడవులు, చిత్తడి అడవులు, ముల్ల అడవులు. కరెక్ట్ ఆన్సర్ ఆకురాల్చే అడవులు. చెట్లతో ఉన్న విశాలమైన భూభాగమును ఏమంటారు? పొదలు, గడ్డి భూములు, బంజరు భూమి, అడవులు. కరెక్ట్ ఆన్సర్ అడవులు. దిగు ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ అడవులు పెరగవు? ఆర్కిటిక్ ప్రాంతం, మంచుతో కప్పబడిన హిమాలయాలు, ఇసుక రాళ్లతో ఉండే ఎడారులు, అన్నీ సరైనవి. కరెక్ట్ ఆన్సర్ అన్నీ సరైనవి. వేడిగా ఉండి ఓ మాదిరి వర్షాలు పడే ప్రాంతాల్లో ఏ చెట్లు పెరుగుతాయి? టేకు చెట్లు, మడ చెట్లు, నేరేడు చెట్లు, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ టేకు చెట్లు. బాగా చలిగా ఉండి మంచు కురిసే ప్రాంతాల్లో పెరిగే చెట్లు ఏవి? ఆకురాల్చే అడవులు, సతత హరిత అడవులు, కోనిఫెరస్ ఫారెస్ట్, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ కోనిఫెరస్. జేఎంఎఫ్ అంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, జాయింట్ ఫారెస్ట్ మేనేజర్, జాయింట్ ఫారెస్ట్ మౌంటైన్స్, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఆప్షన్ ఏ కరెక్ట్. భూమధ్య రేఖ ప్రాంతంలో ఏ రకమైన అడవులు పెరుగుతాయి? ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు, సతత హరిత అడవులు, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ సతత హరిత అడవులు. భారతదేశంలో కేరళ అండమాన్లో ఏ రకమైన అడవులు పెరుగుతాయి? సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చే అడవులు, కోనిఫెరస్ ఫారెస్ట్, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ సతత హరిత అరణ్యాలు. ఏ చెట్ల ఆకులు చాలా సన్నగా సూది ఆకారంలో ఉంటాయి? కోనిఫెరస్ ఫారెస్ట్, ఆకురాల్చే అడవులు, దేవదారు చెట్లు, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ దేవదారు చెట్లు. ఈ క్రింది వానిలో సతత హరిత అరణ్యాల్లో పెరగని వృక్షాలు ఏవి? కదంబం, వీదురు, నేరేడు, టేకు. కరెక్ట్ ఆన్సర్ టేకు. ఏ రకమైన అడవులు చాలా అధిక వర్షపాతం మరియు చాలా వెచ్చని వాతావరణంలో పెరుగుతాయి? సతత హరిత అడవులు, శృంగాకార అడవులు,
ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు. కరెక్ట్ ఆన్సర్ సతతహరిత అడవులు. ఏ రకమైన అడవుల్లోని వృక్షాలు చాలా వేడిగా ఉన్న నేలల్లో ఆకులు రాలుస్తాయి? సతతహరిత అడవులు, ఆకురాల్చే అడవులు, రెండు సరైనవి? ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆకురాల్చే అడవులు. ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన అడవులు ఉన్నాయి? సతతహరిత అడవులు, శృంగాకార అడవులు, ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు. కరెక్ట్ ఆన్సర్ ఆకురాల్చే అడవులు.